ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 48 గంటల్లో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రోజుకో జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ముగినుంది. జగన్ బస్సు యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఫస్ట్ డే సాయంత్రం పొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి బస్సు యాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ రాను. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్ చెప్పండి. సో సిద్ధం, బస్సు యాత్రలకు మళ్ళీ సిద్ధం అవుతున్నట్టుగా చూస్తున్నాం. సో దీంతో ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ డే రోజు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రసంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్తో పాటు స్థానిక నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా ప్రత్యర్థుల మీద దాడి ఆయన మాటలతోటి ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్రకు సంబంధించి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. కేవలం 48 గంటల్లోనే బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం 21 రోజుల పాటు 21 జిల్లాల్లో జరగబోతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా తమ నాయకుడు ఎప్పుడు మా నియోజకవర్గానికి మా జిల్లాకు రాబోతున్నాడు అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ కడప పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇడుపులపాయ నుంచి జగన్ తన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. గతంలో ఆయన పాదయాత్ర చేసింది కూడా అదే ఇడుపులపాయ నుంచి 2017 నవంబర్ 6వ తారీఖున పాదయాత్ర స్టార్ట్ చేసినట్లుగానే తర్వాత అభ్యర్థుల ప్రకటన 2019లో కూడా అదే ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచే ప్రకటించారు. అట్లాగే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సమయంలో కూడా మొన్న ఇటీవల ప్రకటించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా అక్కడే జరిగింది. ఇప్పుడు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయ నుంచే ప్రారంభం కాబోతుంది. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచే ప్రారంభం కాబోతున్నటువంటి బస్సు యాత్ర తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ జరగబోతుంది. మామూలుగా అయితే ప్రతిరోజు ఉదయం సమయంలో స్థానికంగా ఉన్నటువంటి మేధావులు కానీ ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని చూశారు. కానీ తొలి రోజు 27 తారీఖున పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇడుపులపాయకి. ఎందుకంటే తమ నాయకుడు బస్సు యాత్ర ప్రారంభం చేయబోతున్న నేపథ్యంలో ఆయనతో పాటు కలిసి నడిచేందుకు పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తొలి రోజు ఇంటరాక్షన్ జరుగుతుందా లేదా అనేది కొంత అనుమానాస్పదంగానే ఉంది. కాకపోతే మధ్యాహ్నం తర్వాత అయినా ఇంటరాక్షన్ పెట్టాలనేది పార్టీ అధినేత ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా పొద్దుటూరులో తొలి బహిరంగ సభ జరగబోతున్న నేపథ్యంలో ఆ సభలో ఏ విధంగా ఆయన వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది ఆసక్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. అందరూ కూడా ఎక్కువగా ఎన్ఆర్ఐలు ధనానికి సంబంధించి డబ్బుల సంచులు తీసుకుని వచ్చినటువంటి నాయకులకి అవతల వైపు సీట్లు ఇచ్చిన పరిస్థితులు ఉంటాయి. ఇటువైపు దాదాపు 15 మంది వరకు కూడా సామాన్యులు, కూలీలు, అట్లాగే ఉపాధి హామీ పనిచేసేటువంటి కూలీలు కానీ మాజీ సర్పంచులు, జడ్పీటీసీ లాంటి వారికి కూడా సీట్లు ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కనిపిస్తుంది. కాబట్టి దాంతోపాటు ఈ గడిచిన 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జగన్ వివరించబోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ వర్గాలతోటి మమేకం అవడం ద్వారా రానున్న సంవత్సరాలు అంటే మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తా ఉన్న ధీమా పార్టీ నేతలో ఉంది. కాబట్టి వచ్చే అధికారంలో తర్వాత మనం ఎలాంటి ఇంకా అమలు చేయాలి పథకాలు అనే దాని మీద సూచనలు సలహా తీసుకోబోతున్నారు. అట్లాగే ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమానికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బస్సు యాత్ర జరగబోతున్న నేపథ్యంలో ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇంకా కేవలం 48 గంటల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్త అంతా కూడా ఇటుపాయ వెళ్ళి అక్కడి నుంచి జగన్ తో పాటు కలిసి వచ్చిందో కూడా సన్నవుతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది హరి. ఓకే రవీందర్.